హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సక్సెస్ఫుల్గా 2 సీజన్లను పూర్తి చేసుకుని ఇప్పుడు 3వ సీజన్లోకి అడుగు పెడుతుంది. మొదటి సీజన్కి ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించి టీఆర్పీ రేటింగ్స్తో దుమ్ము దులిపేశాడు. తర్వాత నాని ఎన్టీఆర్ అంతా కాకపోయినా తనదైన న్యాచురల్ స్టైల్తో ఆకట్టుకున్నాడు. ఇక 3వ సీజన్ కోసం మరోసారి ఎన్టీఆర్ని సంప్రదించగా ఆయన ఆర్ఆర్ఆర్ షూటింగ్ కారణంగా చేయలేనని చెప్పేశాడట. ఇక నాని కూడా వరుస పెట్టిన సినిమాలు చేస్తున్న కారణంగా ఈ సీజన్ చేయలేనని చేతులెత్తేశాడు. దీనితో బిగ్ బాస్ టీం ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోలను సంప్రదించే పనిలో పడ్డారట. అయితే ఈ లోపే ఓ వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే కింగ్ నాగార్జున బిగ్ బాస్ 3ని హోస్ట్ చేయబోతున్నారంటూ మీడియా కోడైకూస్తుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రానప్పటికీ అదే నిజమంటూ మీడియా రకరకాల కథనాలను సృష్టిస్తోంది. కానీ నాగార్జునకు బిగ్ బాస్ షో అంటేనే నచ్చదని గతంలో చెప్పిన విషయం తెలిసిందే. అసలు బిగ్ బాస్ కాన్సెప్టే నాగార్జునకు నచ్చలేదట. కొంతమంది వ్యక్తులను ఒక ఇంట్లో బంధించి ఒకరి గురించి మరొకరు చాటుగా తెలుసుకునే ప్రయత్నం చేయటం తనకేమాత్రం నచ్చలేదని మొహంపైనే చెప్పేశాడు నాగార్జున. అసలు ఆ షో గురించి మాట్లాడటమే తనకు నచ్చదని చెప్పిన నాగార్జున ఆ షో హోస్ట్ చేయడానికి ఒప్పుకుంటాడా? ఈ విషయాలు తెలియక నాగార్జున హోస్ట్ అంటూ కథనాలను వండి వారిస్తోంది సోషల్ మీడియా. అసలు ఎవరు ఈ సీజన్కి హోస్ట్గా వ్యవహరించబోతున్నారో తెలియాలి అంటే మరో 4 రోజుల వరకు వేచి చూడాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.